శివాలయ పర్వదినాన్ని పురస్కరించుకుని అన్ని శివాలయాలలో శివనామస్మరణలతో మారుమ్రోగుతున్నాయి. ఇక మణికొండ శివాలయంలో మణికొండ శివాలయానికి సంబంధించి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. అక్కడ అమ్మ ప్రతినిధి సంతోషి లైవ్ ద్వారా అందజేసింది. సంతోషి, ఓవర్ టు యూ. ఓం నమ శివాయ. హరహర మహాదేవ శుభో శంకర. ఇక్కడ భక్తులు శివాలయంలో భక్తితో మునిగి తేలుతూ ఉన్నారు. అక్కడ అందరు కూడా చూడడానికి కూడా చాలా చక్కగా శివనామ స్మరణంతో, అభిషేకాలతో, బిల్వార్చనతో, నిద్రాభిషేకాలతో, ప్రదోషకాల అభిషేకాలతో అందరూ నిత్యం తెల్లవారుజామునే 4 గంటల నుంచి అభిషేకాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తున్నట్టుగా శిరీష, దేవుడు చాలా చక్కగా ఆయన పంచామృతాలతో, అభిషేకాలతో ఆయన ఉదయం తెల్లవారుజామున నుంచి ఆయనకు అభిషేకాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ కన్నుల పండుగ కూడా కనిపిస్తుంది శిరీష. చూస్తూ ఉంటే భక్తులు శివనామస్మరణతో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ ఆ శివనామస్మరణం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎక్కడో ప్రతి ఆలయంలో కూడా విశిష్టత, ఒక ప్రత్యేకత ఉంటుంది. కానీ ఇక్కడ మనం మణికొండలోని మర్రి చెట్టు శివాలయంలో శ్రీ పార్వతీ పరమేశ్వర ఆలయంలో ఉన్నాము. ఇక్కడ విశిష్టత ఏంటో మనం అన్ని అడిగి కూడా తెలుసుకుందాం. ఇక్కడ మన ముందు మన ఆలయ కమిటీ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఆలయ కమిటీ వాళ్ళ దగ్గర మనము ఈ దీని యొక్క ప్రత్యేకత ఏంటి, ఆలయం గురించి మనం అడిగి తెలుసుకుందాము. నమస్కారం అండి. మాకు కూడా తెలియదు అండి, పూర్వీకులు 400-500 ఏళ్ల సంవత్సరాలు అని చెప్పారు. కాకపోతే ఇక్కడ నుంచి మొత్తం మేము మొత్తం రాళ్ళు రావు అని ఉంటామని క్లీన్ చేసి టెంపుల్ ను అభివృద్ధి చేశాం. ఇక్కడ సాయిబాబా టెంపుల్ నిర్మించాం, అమ్మవారి టెంపుల్ ఉంది, అలాగే అయ్యప్ప టెంపుల్ నిర్మించాం, దత్తాత్రేయ స్వామి టెంపుల్ నిర్మించాం. ఇక్కడికి భక్తులు కార్తీక మాసంలో కూడా తండపు తండాలు వస్తారు, చాలా మంది వస్తూ ఉంటారు. ఈ గుడి విశిష్టత ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మొక్కుకున్న కోరికలు తీరుతాయని చెప్పి వాళ్ళ నమ్మకం, అదే నమ్మకం మీద అందరూ వస్తున్నారు. గుడి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ జనాలంతా. మళ్ళీ సాయంత్రం కళ్యాణం ఉంటుంది, కళ్యాణం టైంలో ఇంకా చాలా మంది వస్తారు. అసలు ఇక్కడ ప్లేసే సరిపోదు, అంత క్రౌడ్ ఉంటుంది సాయంత్రం. మళ్ళీ పల్లకి సేవ ఉంటుంది సాయంత్రం, కాబట్టి మీరు చూస్తున్న జనాలు ఇప్పటికి ఇట్లా ఉంటారు. శివుడి అనేది ఆ శివుడి యొక్క ఆ కరళాఖండుడికి అనే నామం ఎలా వచ్చిందంటే, దేవతామూర్తులు మనకి పూర్వకాలంలో పెద్దలు చెప్తూ ఉంటారు శిరీష. ఒకటి ఆ దేవతామూర్తులు అమృతం కోసం క్షీర సాగర మధురం చేసినప్పుడు ముందుగా ఆలహలం పుట్టుకొస్తుంది. ఆ ఆలహలం అమృతం కంటే ఆలహలం పుట్టుకొస్తుంది. కాబట్టి మన కరళాశంకరుడు ఆ యొక్క ఆలహలాన్ని మింగి తన గొంతులో దాచుకున్నందున కరళాఖండుడు అయ్యాడు. దేవుళ్లే కాకుండా రాక్షసులు కూడా ఈ యొక్క ఏకైక దేవుడిని పూజిస్తారు. కాబట్టి ఆయన భూతనాథుడయ్యాడు. ఆయనకి ఏమీ అవసరం లేదు, మనకి ఆభరణాలు, బంగారం అవన్నీ కూడా అవసరం లేదు. ఈయనకి మనస్ఫూర్తిగా మంత్రాలు రాకపోయినా పర్వాలేదు, ఒక్క చెంబడి నీళ్లతో ఆయన తల మీద పోస్తే చాలు, ఆయన అభిషేక ప్రియుడు. ఇది ఇక్కడ ఆలయ యొక్క తాజా అప్డేట్స్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్. Let's go.